हेलो अंडी, वेलकम टू पार्वतीस किचन पीके स्कूल। इवाल्टि मन पार्वतीस किचन लो रेसिपी वच्चेसि एंतो टेस्टीगा उंडे मिरियाल चारु। ఎప్పుడైనా సరే జ్వరంగా ఉన్నప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదండి, అలాంటి టైంలో తృప్తిగా కడుపు నిండా బోన్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ రసం పెట్టుకుని తింటే నోటికి చాలా టేస్టీగా ఉంటుందండి, స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది. చూసేద్దాం మిరియాల చారు తయారీ విధానం. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మాత్రమే నేను పోస్ట్ చేసిన వెంటనే వీడియో అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఒకవేళ బెల్ బటన్ని క్లిక్ చేయకపోతే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు రావు. సరేనండి, ఇప్పుడు మనం మిరియాల చారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మిరియాల చారు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ మిరియాలు ఇవి రెండు వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీకు మిక్సీలో వేసే దానికంటే ఇట్లా దంచుకోవడం వల్ల మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా పౌడర్ టైప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, దంచి పెట్టుకున్న 1 గార్లిక్, వెల్లుల్లి రెమ్మ, 1 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి, అలాగే 1 రెమ్మ కరివేపాకు. ఇవన్నీ వేసేసి పోపుని బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలండి. పోపు దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మిర్చిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి మిరియాలు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. పౌడర్ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా వేగిపోయిన తర్వాత 1/2 లీటర్ చింతపండు రసం అండి, నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని 1/2 లీటర్ వచ్చేంత వరకు రసాన్ని తీసుకున్నాను వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత రసం అనేది యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కు తగ్గట్టు రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకుని 1-3 పొంగులు వచ్చేంత వరకు ఇలాగే కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీరని వేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల చారు అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, జలుబుగా ఉన్నా సరే మిరియాల చారు పెట్టుకుని తాగితే చాలా బాగుంటుందండి. డైజెషన్కి పర్ఫెక్ట్ రసం అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో నాకు పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి ఆ పిక్ని. ఇంకా ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పీకేస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.